ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం చూస్తుంటాం అసలు చిన్నపిల్లలు ఏ ఏజ్కి తగ్గ బరువు ఉండాలి ఇప్పుడు చూడండి ఒకవేళ మీ పిల్లలు యాక్టివ్ ఉన్నారు డైట్ మంచిగా తీసుకుంటున్నారంటే వాళ్ళ బాడీ మెటబాలిజం కరెక్ట్ ఉందన్నమాట మెయిన్గా అయింది పిల్లలు హైట్ గ్రో అవుతారు సో వాళ్ళు తినే ఎనర్జీ మొత్తం వాళ్ళ బాడీ డెవలప్ చేయడానికి వాళ్ళ ఆర్గన్స్ డెవలప్ చేయడానికి వాళ్ళ హైట్ గురించి స్పెండ్ అయిపోతాయి అనమాట సో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఒకవేళ మీ పిల్లలు యాక్టివ్ ఉన్నారు అండ్ సరిగా తింటున్నారు సరిగా పడుకుంటున్నారు అంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే పిల్లల్లో కూడా ఈ మధ్య మనకు అధిక బరువు అనేది కనిపిస్తుంది అది ఎందుకు కనిపిస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు స్కూల్స్కి పోతే ఓవరాల్ డెవలప్మెంట్ వాళ్ళకు ఉంటలేదు ఫుల్ డే క్లాస్ రూమ్స్ లోనే ఉంటున్నారు వల్ల స్ట్రెస్ పెరుగుతుంది ఇప్పుడు పెద్దగా గ్రౌండ్లు కూడా ఎక్కడ లేవు ఎక్కడ లేవు గ్రౌండ్స్ లేవు అండ్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి పిల్లలకి ఐఐటి కోచింగ్ సిఏ కోచింగ్ మెడి మెడిసిన్ కోచింగ్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ఆల్మోస్ట్ సిక్స్ వరకు సెవెన్ వరకు స్కూల్లోనే ఉంటున్నారు పిల్లలు దానివల్ల స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల దాని ప్రభావం వల్ల ఏమైతుందంటే పిల్లలకి థైరాయిడ్ డిసార్డర్స్ ఒబేసిటీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇట్లా రోగాలు అనేది వస్తున్నాయి అనమాట ఓకే ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళని చూసుకుంటే సడన్గా బరువు పెరుగుతారు లేదంటే కొందరు బరువు తగ్గుతారు మరి వీటికి రీజన్స్ ఏంటి ఇప్పుడు చూడండి థైరాయిడ్ వచ్చిందంటే మనం జనరల్ గా థైరాయిడ్ వచ్చిందని చెప్తాం కానీ థైరాయిడ్ ఒక గ్లాండ్ ఒక ఆర్గన్ మన బాడీలో సో దానికి సంబంధించిన రోగాలు ఉంటాయి హైపర్ థైరాయిడిజం అని ఒక రోగం ఉంటుంది దాంట్లో ఏమైతుంది అంటే బరువు తగ్గుతారు వాళ్ళు హైపో థైరాయిడిజం అని ఒక రోగం ఉంటుంది అందులో బరువు పెరుగుతారు దాంట్లో బరువు పెరుగుతారు వాళ్ళు సో అది డిఫరెన్స్ హైపో థైరాయిడిజం అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది అనమాట అండ్ ఇది జనరలీ లేడీస్ లోనే ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు లేడీస్ లో ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే లేడీస్ స్ట్రెస్ లెవెల్స్ వేరే ఉంటాయి జెంట్స్ లెవెల్స్ వేరే లేడీస్ కి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇంటిని కూడా మేనేజ్ సో మల్టిపుల్ సైడ్స్ అనేది రోల్ ప్లే చేస్తాయి ఈ స్ట్రెస్ వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి మన బాడీలో దాని వల్ల బరువు అనేది వాళ్ళు పెరుగుతారు అనమాట బరువు పెరగారంటే మనం పొట్టని చూసి చెప్పొచ్చు ఆ పొట్టని ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి బెలీ ఫ్యాట్ అని కామన్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇంకా పొట్ట పెరుగుతుంది ఇండియన్స్ లో ఏమో ఇది ఎక్కువ కనిపిస్తుంది మనకు అది ఎందుకంటే ఎప్పుడైతే మనం బరువు పెరగడం స్టార్ట్ చేస్తామో ఫస్ట్ అది పొట్ట మీదనే ఎఫెక్ట్ మనకు చూపిస్తుంది బట్ మనం వెయిట్ లాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం ఏమనుకుంటాం పొట్ట ఫస్ట్ లోపలికి పోవాలనుకుంటాం కానీ అట్లా ఉండదు ఫస్ట్ ఫేషియల్ ఫ్యాట్ తగ్గుతుంది దాని తర్వాత షోల్డర్స్ చెస్ట్ ఆ ఫ్యాట్ తగ్గినాక లాస్ట్ లో బటక్స్ మీద ఉన్న ఫ్యాట్ ఇంకా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట సో వెయిట్ లాస్ జర్నీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఎక్కడ ఫ్యాట్ తగ్గుతుంది అని చూడకండి ఓవరాల్ గా మీలో ఒక యాక్టివ్నెస్ వస్తుందా లేదా ఓవరాల్ మీరు ఫిట్ ఫీల్ చేస్తున్నారా లేదా అది చూసుకోవాలి ఓకే